ప్రాంతాల్లో నిరంతరాయంగా పర్యటన నిత్యవసర వస్తువులు పంపిణీ చేస్తూ నేనున్నానని మీకేం కాదని పేదలకు భరోసా ఇచ్చారు ఎమ్మెల్యే శంకర్ నాయక్. గత 2 రోజుల క్రితం కురిసిన వర్షాలకు మహబూబాబాద్ నియోజకవర్గంలో అనేక ఇండ్లు అనేక రోడ్లు దెబ్బతిన్నాయి. కాలనీలలోకి నీరు చేరింది, చెట్లు విరిగిపడ్డాయి, తీగలు తెగిపడ్డాయి, ఒకటా రెండా ఇలా ఎన్నో కష్టాలు మిగిల్చింది ఈ వర్షం. నష్టాన్ని అధికారులతో అంచనా వేపిస్తూ కూలిన ఇళ్ల వివరాలు నమోదు చేపిస్తూ వారికి తాత్కాలికంగా నిత్యావసర వస్తువులు ఆర్థిక సహాయం అందిస్తూ ప్రజల్లో భరోసా నింపుతూ నేడు కేశముద్రం మండలం అర్పణపల్లిలో పర్యటించి వట్టివాగు బాధితులకు అండగా నిలిచారు ఎమ్మెల్యే శంకర్ నాయక్. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఓలం చంద్ర మోహన్ గారు, జెడ్పీటీసీ రావుల శ్రీనాథ్ రెడ్డి గారు, స్థానిక సర్పంచ్ స్వరూప సోమయ్య, నీలం దుర్గేష్, నజీర్ అహ్మద్, కముటం శ్రీను, వీరు నాయక్, జానీ, ఖాదర్, రాజు, బరాస నాయకులు, అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు. గైడెన్స్ సలహాలు సూచనలు ఇచ్చేసి నడిపిన మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారికి హృదయపూర్వక ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ నా నియోజకవర్గంలో పిఆర్ రోడ్స్ కావచ్చు, ఐటీడీఏ రోడ్స్ కావచ్చు, ఆర్ఎన్బి రోడ్స్ కావచ్చు, అన్నీ దెబ్బతిని కొట్టుకుపోవడం జరిగింది. అలాగే ఇప్పుడు ఆర్పన్పల్లిలో ఉన్నాం. ఆర్పన్పల్లిలో ఒడ్డరిగూడెం కొట్టుకుపోవడం, దాదాపు 37 ఇండ్లు కూలిపోవడం, వాళ్లకు 4-5 రోజుల నుంచి మేమే భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వానికి మా ప్రియతమ నాయకులు మా కేసీఆర్ గారికి నేను ఒకటే హృదయపూర్వక ప్రజల తరఫున, అయ్యా మా రోడ్లు ఐటీడీఏ రోడ్స్ కావచ్చు, పిఆర్ రోడ్స్ కావచ్చు, ఆర్ఎన్బి రోడ్స్ కావచ్చు, డబుల్ బెడ్రూమ్స్ కావచ్చు, చాలా దెబ్బతిన్నాయి. మీ ఆశీస్సులతోటి నియోజకవర్గాన్ని చాలా అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నా, కానీ భారీ వర్షాల వల్ల దెబ్బతిన్నాం. దీనికి కావలసిన నిధులు దయచేసి మీరు మంచి మనసుతోటి మాకు నిధులు కేటాయిస్తారని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ప్రతి గ్రామంలో, ప్రతి ఊరు, ప్రతి మండలం తిరగడం జరుగుతుంది, చూడడం జరుగుతుంది. ప్రజలను కాపాడుతున్నాం, మీ ఆశీస్సులతోటి ఇంకా కాపాడుతాం. అన్ని విధాల ఎక్కడెక్కడైతే రోడ్స్ దెబ్బతిన్నాయో అతి త్వరగా కలెక్టర్ గారికి చెప్పడం జరగడం జరిగింది. అధికారులు రోడ్లు ఇన్స్పెక్షన్ చేయడం స్టార్ట్ అయింది. వెంటనే ఎక్కడెక్కడైతే రోడ్స్ తెగిపోయినాయో, చెరువులు తెగిపోయినాయో, ఇళ్ళు కూలిపోయినాయో, కరెంట్ స్తంభాలు కావచ్చు, ఇవన్నీ